बेहद परम महाशांति बेहद आत्मिक परिवार आत्मिक सोदरी सोदर को बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत मनमु आध्यात्मिक मार्ग में शांति कोसम सुखम कोसम आनंद कोसम नडुस्तू उंटा जीवित आध्यात्मिकता इवन्नी उन्नायनि चेप्तू उंटारु गुरुवुलु कूडा असलु इंतकु ई आध्यात्मिक आनंदम अंटे एंटि ఆనందం అంటే బాధలు లేకపోవటం కాదు, బాధలు మనల్ని బాధించకపోవటం. బాధ గురించిన భావనలే మనల్ని బాధ కంటే ఎక్కువగా బాధిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభించకుండానే అర్జునుడు విషాద యోగంలో మునిగిపోయాడు. బంధుమిత్రులను సంహరించి రాజభోగాలను అనుభవించాలననే కృష్ణుని ముందు వాపోయాడు. నాకు యుద్ధం వద్దు, ధర్మము వద్దు అన్నాడు. ధర్మానికి విరుద్ధంగా శత్రుపక్షంలో ఉన్న కౌరవులు పాండవుల పట్ల ఎప్పుడూ ద్రోహబుద్ధే ఉండేవాళ్ళు. ధర్మపక్షపాతి శ్రీకృష్ణుడి ఆ విషయాన్ని చెప్తూనే అర్జున, నీవు చంపకపోయినా ఇందులో బతకగల వారెవరూ లేరు. చంపటం చావటం నీ చేతిలో లేదు, నీవు కేవలం నిమిత్త మాత్రుడివి. యుద్ధం చేయటం వరకే నీ కర్తవ్యం, అది పాటించు చాలు అన్నాడు. అధర్మ నాశనానికి అర్జునుని కేవలం ఉపకరణగా ఆయుధంగా శ్రీకృష్ణుడు ఉపయోగించుకున్నాడు. సంహార సంకల్పం పరమాత్మది. నిర్మలమైన అంతరంగం కలవారికి సుఖదుఖాల అనుభూతి అనేది ఉండదు. అందుకనే చూడండి, రమణ మహర్షి క్యాన్సర్ వచ్చినప్పటికీ కూడా బాధపడిన సూచనలు ఆయన ముఖంలో ఎన్నడూ కనిపించలేదు. అదే మందహాసం, అదే నిర్లిప్తత సాధారణ వ్యక్తులకు అది అసాధ్యం. సాధనలోనే అసాధ్యాన్ని ఎవరైనా సుసాధ్యం చేయగలరు. ప్రతి మనిషికి వారి వారి ఆలోచనలు అభిరుచులను బట్టి జీవిత లక్ష్యాలు ఉంటూ ఉంటాయి. అవి ఎవరికి వారికే ప్రత్యేకంగా అనువంశికంగా ఉంటూ ఉంటాయి. ప్రజ్ఞ భావాలు లభించవు. అల్లసాని పెద్దన కొడుకు కాళిదాసు కుమారుడు మహా కవులుగా రాణించిన దాఖలాలు ఎక్కడా లేవు. రాజు కొడుకు రాజు అవుతాడు, కానీ రాజ్యాన్ని రక్షించుకునే సామర్థ్యం ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేము. అందుకనే ఇప్పుడు మనం ఈ యొక్క ప్రాపంచిక సుఖాలన్నీ కూడా మరి సంతోషాన్ని కలిగిస్తాయి అని అనుకుంటూ ఉంటారు. అలా ఉండి కూడా రాజవంశాలు అంతరించేవి, కానీ మహాకవి జాషువా చెప్పినట్లు ఎంతటి చక్రవర్తులైనా కలకాలం ఇల మీద ఉండరు, అంటే ఈ భూమి మీద ఉండరు అని. అందరూ రుద్రభూమిలో సైనించవలసిన వారే. ప్రాపంచిక సుఖాలన్నీ సంతోషాన్ని కలిగిస్తాయి తప్ప ఆనందాన్ని ఇవ్వలేవు. ఆధ్యాత్మిక జీవితానికి పూర్తిగా అంకిత భావమై ఉన్నవారు ఆనంద భావంతో ఉంటారు. ఆనందమే అంటే మాటల కందని అనుభూతి. ఆ అనుభూతి వారి ముఖంలో కొలువై ఉంటుంది. ఎంతటి కష్టాన్నైనా వారు చెలించరు, మేరు పర్వతంలా ధీరువై ఉంటారు. సేవను భాగ్యంగా భావిస్తారు, సహాయాన్ని వారు సేవగా తలుస్తారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఎక్కువ తక్కువ తేడాలు చూపకుండా మాన అవమానాలను పట్టించుకోకుండా సేవలు చేసేవారే నిజమైన ఆధ్యాత్మిక జీవనం గడిపేవారుగా మనం గుర్తించవచ్చు. అలాంటి వారు ఎంతో అరుదుగా కనిపిస్తారు. పురుషులందు పుణ్య పురుషులంటే వేరయ్యా అని అందుకే వేమన అన్నాడు. ఆదర్శం అంటే చెట్టును మెచ్చుకుంటూ నీడలో హాయిగా విశ్రాంతి పొందటం కూడా కాదు, మరికొన్ని మొక్కల్ని నాటటం, వాటిని పెంచి పోషించటం, కాపాడటం. ఆ విధంగా మరి ఎందరికో మేలు చేయటం, అందరికీ మేలు జరిగే పనులు చేయటంలోనే అనిర్వచనీయమైన ఆనందం లభిస్తూ ఉంటుంది. ఈ సత్యం తెలుసుకోలేక స్వార్థంలోనే ఆనందం లభిస్తుందని ఎందరో భావిస్తూ ఉంటారు. ప్రాపంచిక ఆనందాలు అనేవి తాత్కాలికమే, మనకు ఎన్నో అనుభూతుల్ని ఇచ్చి శరీరము శాశ్వతం కాదు. ఒక ఆధ్యాత్మిక ఆనందమే శాశ్వతం,
దాని చిరునామా అంతర్యామి, అంతరాలయమే. దాని లోపలికి వెతుక్కోవలసింది మనమే. ఎవరెన్ని బోధలు చేసినా అన్ని బోధలను మరి వింటూ అంతర్యామిని దర్శిస్తే అప్పుడు తరగని ఆధ్యాత్మిక ఆనందం మన సొత్తు అవుతూ ఉంటుంది. కనుక ఈ విధంగా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందటం కోసం ఒక అడుగు ప్రతి ఒక్కరూ వేయాల్సిందే ఉంది. దీనికి వయసు కాలము అనేది ప్రమేయం ఉండదు. కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే జీవిత సత్యాలు చాలా ఈ ఆధ్యాత్మిక మార్గంలో తెలుసుకోవచ్చు. ఒక అడవిలో ఒక లేడీ భారంగా అడుగులు వేస్తూ వెళ్తుంది. అది నిండు గర్భిణి. దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి. అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుక్కుంటూ ఒక దట్టమైన గడ్డి భూమి కనపడింది. దానికి అటుపక్క నది ప్రవహిస్తుంది. అదే అనుకూలమైన ప్రదేశం అనుకుని నొప్పులు మొదలయ్యాయి అనుకుంది. నెట్టూర్పులు విడుస్తూ అటు ఇటు తిరుగుతుంది. అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి. ఉరుములు పిడుగులు పడ్డ కొద్ది దూరంలోనే గడ్డి అంటుకుంది. దూరంగా తన ఉనికిని గమనించి కుడివైపు నుండి ఒక సింహం వస్తుంది. ఎడంవైపు నుండి ఒక వేటగాడు బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు. హే భగవాన్ అంటూ ఆ లేడీ, ఇప్పుడు ఏమి చెయ్యాలి, ఏమి జరగబోతుంది అని లేడీ మరి బిడ్డకు జన్మనిస్తుందా, బిడ్డ బతుకుతుందా, సింహం లేడీని తినేస్తుందా, వేటగాడు లేడిని చంపేస్తాడా, నిప్పు లేడి వరకు వచ్చి లేడి కోనకు కూడా చంపేస్తుందా. ఇక ఒకవైపు నిప్పు, రెండో వైపు నది, మిగిలిన రెండు వైపులా మృత్యు రూపంలో వేటగాడు సింహము. కానీ లేడి మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. అది తన బిడ్డను కనటం మీదే దృష్టి పెట్టింది. అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి. పిడుగు కాంతికి వేటగాడు కళ్ళు చెదిరాయి. గురి తప్పి బాణం సింహానికి తగిలింది. వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి. లేడి పిల్ల తల్లి గర్భం నుండి బయటికి వచ్చింది. అది ఆరోగ్యంగా ఉంది. ఏదైతే జరిగినది, మరి తన బిడ్డను జన్మనివ్వటం మీదే దృష్టి పెడతాను అని ఏమైనా జరగని అంటూ ఆ లేడీ అనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పడడుగులు వేసి ఉండిపోతే ఏం జరిగేది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. నెగిటివ్ ఆలోచనలతో సతమతం అవుతూనే ఉంటారు. తన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము మానవులు. భగవంతుడిపై భారం వేసి మన పని మనం చేయటమే. మనం చేయవలసిన ఈ కాలంలో పిల్లలు చిన్న చిన్న విషయాలకు అగాత్యాయులు, అంటే ప్రాణం తీసుకునే విధంగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నాడు. 10th class ఫెయిల్ అయ్యానని, ఇంటర్ ఫెయిల్ అయ్యాని, సీటు రాలేదని, ఇలా కొంతమంది సమస్యలు ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, దృఢ నిశ్చయంతో, దేవునిపై విశ్వాసంతో చేసే పనిపై దృష్టి పెడితే విజయం తథ్యం. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మవిశ్వాసము ఇవన్నీ ఎక్కడ కలుగుతాయి? ఆధ్యాత్మికంలోనే వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మికం ఎంతంతగా మనం ధారణ చేస్తూ ఉంటామో మన లోపల దృఢ నిశ్చయం మనసులో వస్తూ ఉంటుంది. బుద్ధి సరైన నిర్ణయము తీసుకుంటుంది. ఆ లేడి పిల్ల లేడి తీసుకున్నట్టు దేవునిపై విశ్వాసము, అంటే పనిపైన దృష్టి పెట్టింది, విజయం సాధించింది. 9 పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి అందులో జీవనం కొనసాగిస్తూ ఉంటుంది. చెక్కలకు మొదలకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది. కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు ఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి. అయ్యో, నన్ను ఏదో బంధించింది అని అనుకుంటూ తమ తామర రెక్కల్లోనే ఇరుక్కొని చనిపోతుంది. అయితే మహామహా వృక్షాలకు రంధ్రం చేయగలిగిన దాని సామర్థ్యం తామర రేకులను తొలగించుకోలేదా? తామర రేకుల రంధ్రాలు మరి చేయలేదా? గట్టి రెక్కలేమీ కాదే, గట్టిగా రెక్కలు ఆడిస్తే రాలిపోతాయి తామర పువ్వులు. కానీ అది దాని సామర్థ్యం మర్చిపోవటం. మకరంధం గ్రోలాలి అనే మత్తులోనే
ఉండిపోతుంది. నన్నేదో బంధించిందన్న భావన భయాన్ని కలిగిస్తుంది. శక్తిని బలహీనం పరుస్తూ ఉంది. ఆ భావనను నమ్మటమే దాని బలహీనత. నేను రద్రం చేయలేనేమో, నన్ను బంధించింది అన్న దాని విషయం నమ్ముతుంది. అంతే, అది మరణానికి కారణమవుతుంది. మన జీవితంలో కూడా సమస్యలు అంతే. సమస్యలు బలమైంది కాదు, మన శక్తిని మనం మర్చిపోవటమే దాని బలం పెరగటం. మన శక్తి కంటే దాని బలంగా చూడటమే, గుర్తించటమే, నమ్మటమే దాని బలం. మాయ అనేది నీ ఆత్మశక్తి కంటే బలమైనదేమీ కాదు. బలం తామర రేకు అంత, మీ ఆత్మబలం వృక్షాలకు రంధ్రం చేయగలిగినంత. ఇది తెలుసుకుంటే జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని జీవిత సత్యాలను తెలుసుకున్నప్పుడు ముందుకు సాగిపోతూ ఉండగలుగుతారు. అప్పుడు ఆధ్యాత్మికంలో సుఖము, శాంతి, ఆనందాన్ని పొందగలుగుతారు. ఇప్పుడు ఇంకా మనము తెలుసుకోవాల్సింది, మానవ జీవితంలో మరి మనుషులకు ప్రశాంతత అనేది లేని కారణం వల్లే ఈనాటి ప్రపంచంలో అనేక రకాల రోగాలు, శోకాలు వస్తూ ఉన్నాయి. దీనికి కారణం సరైన జీవిత విధానం లేకపోవటమే. అన్ని రోగాలకు కారణము మనస్సే. మనసే ముక్తికి కారణము, మోక్షానికి కారణము, బంధనానికి కారణం అని కూడా ఆధ్యాత్మికం చెప్తూ ఉంటుంది. మనసే విరుగుడు, మనసే అంటూ జపాన్ శాస్త్రవేత్త చేసిన వివిధ ప్రయోగాలలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకాలం మనం గుడ్డిగా నమ్ముతున్న అనేక ఆరోగ్య సమస్యలకు మామూలుగా మనం తీసుకునే ఆహారంలో లేవని, మనం జీవించే విధానంలో ఉన్నాయని, మనసును హాయిగా ఉంచుకున్న వారికి ఏ రోగాలు రావని వారు తేల్చి చెప్తూ ఉన్నారు. అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనసు బాగున్నవారు ఎక్కువ కాలం జీవిస్తున్నారని తేల్చారు. మనసు కలత బాధితే లేనిపోని ఆలోచనలు చోటు చేసుకుంటాయి. వాటి నుంచి బయటపడటానికి బలహీనతలు పెంచుకోవటం, వాటికి బానిసలై దొరల అలవాట్లు పాలైపోవటం వంటివి చేస్తూ ఉన్నారు. ఇవి వాళ్ళు పరిశోధనలో తేల్చినవి. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకి మందులు ఇవ్వటం తగ్గించి జీవన శైలిని సరిదిద్దే పనిలో పడ్డారు. అందుకే డయాబెటిక్, బీపీ వంటి నిరంతర అనారోగ్యకరమైన అంశాలకు డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతిని మార్చుకున్నారు. ఇది వరకు ఇది తినకూడదు అన్న అన్ని రకాల ఆహారాన్ని నిరభ్యంతరంగా అభ్యంతరం లేకుండా తినమంటున్నారు. పొద్దుటే వాకింగ్ వెళ్ళేవాళ్ళు ప్రశాంతమైన మూడులో ఉండాలని అందుకోసం నచ్చిన పాటలు వినమంటున్నారు. ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయమంటున్నారు. కొందరు వాకింగ్ ఇష్టపడితే కొందరు జిమ్ని వెళ్ళాలనుకుంటారు, ఇంకొందరు బ్రిక్స్ వాక్ చేయాలనుకుంటూ ఉంటారు, మరికొందరు స్టెయిర్ కేస్ వాక్ అంటూ చేయాలనుకుంటూ ఉంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్లు ఇష్టానికే విడిచిపెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయమని సూచిస్తూ ఉన్నారు. ఒకసారి వీరి వైఖరి ఇలా మారిపోవటానికి కారణం సరికొత్త అధ్యయనంలో వెలుగులోకి చూస్తున్నటువంటి అంశాలే కారణం. ఇలా వెల్లడైన అనేక పరిశోధన ఫలితాలు, జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన అధ్యయనము సరికొత్తది. దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెప్తున్నారో చూద్దామా. మానసిక ఒత్తిడి వలన గ్యాస్, కడుపులో గ్యాస్ సమస్య వాయువు అంటారు. ఇది రావటానికి ముందర దానికి కారణం ఆహార లోపం వల్ల కాదట, మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ వస్తుందంట. ఆవేశాల వల్ల అధిక రక్తపోటు, ఉప్పు ఎక్కువగా తినే వారి కంటే ఆవేశాలు అదుపులో పెట్టుకున్న వారిలోనే అధిక రక్తపోటు ఎక్కువ ఉందంట. అతి బద్ధకం వల్ల చెడు కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాలు తినే వారిలో కంటే అతి బద్ధకం వల్ల కొవ్వు పెరిగిన వారిలో చెడు కొలెస్ట్రాల్ చేరుతుంది. మధుమేహ సమస్య, తీపి పదార్థాలు తినటం అధికంగా తినే వారిలో కంటే అధిక స్వార్థం, మొండితనం ఉన్న వారిలోనే ఎక్కువగా ఉంది. అతి విచారం వల్ల ఆస్మా వస్తుంది.
ఊపిరితిత్తులకు గాలి అందకపోవటం కంటే అతిగా ఆలోచించే వాళ్లకు ఊపిరితిత్తుల్లో మార్పులు వచ్చి ఆస్మా వస్తుందంట. ప్రశాంతత లేక గుండె జబ్బులు. దమనుల్లో రక్త ప్రసారణ లోపం కంటే ప్రశాంతత లోపించటం వల్లనే గుండె కొట్టుకోవటం మార్పులు వస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. అందువల్ల మనిషికి గుండె జబ్బులు వస్తున్నాయి. మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకి మూల కారణం తరచూ చూసే ఆహారపు అలవాట్లు కాదని, లైఫ్ స్టైల్ సంబంధమేనని తేల్చి చెప్పేశారు. అందుకు వారు వివిధ కారణాలు చూపించారు. వారి అధ్యయనం ప్రకారం కూడా 50% ఆధ్యాత్మిక లోపం వల్ల వస్తున్నాయి రోగాలు, 25% మానసిక కారణం వల్ల వస్తూ ఉంటాయి, 15% సామాజిక స్నేహ బాంధవ్యాల లోపం వల్ల కూడా వస్తూ ఉంటాయి, ఇక ఒక 10% మాత్రమే శారీరక కారణాల వల్ల అని అంటూ ఉన్నారు. రోగాలు వస్తున్నాయి, అందువల్ల కడుపు మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడే కన్నా జీవన శైలిని మార్చుకొని కొద్దిగా యోగము, ధ్యానము, ఆరోగ్యము, ధ్యానము ఆధ్యాత్మికము అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా తేలిక అని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే స్వార్థం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, అసూయ, మొండితనం, బద్ధకం, విచారం వంటి వ్యతిరేక భావాలను వదిలించుకోవాలి. కారుణ్యం, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్థం, స్నేహభావం, సేవాభావం, కృతజ్ఞత, హాస్య ప్రియత్వం, సంతోషం, సానుకూల దృక్పథం ఇలా పెంచుకోవాలి. అందుకనే ఏమంటున్నారు, థింక్ పాజిటివ్, థింక్ డిఫరెంట్, స్వీట్ థింక్స్ అని చెప్తూ ఉంటారు. కాబట్టి మనము కారణమేంటో తెలుసుకున్నాం కదా. ఆధ్యాత్మికము ఎంతో ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మికంతో మోరల్ వాల్యూషన్స్ పెరుగుతూ ఉంటాయి. ఈ యొక్క గుణాలు దైవిక గుణం కావచ్చు, ఆధ్యాత్మిక గుణాలు కావచ్చు, ఏవైనా కూడా ఇవన్నీ మన లోపలికి వస్తాయి. మనలో చెడు గుణాలు ఏమి ఉన్నాయో తెలిపేదే ఆధ్యాత్మికం. ఈ ఆధ్యాత్మికంతో మనము ఆనందము, సుఖము, శాంతి, ఆరోగ్యం కూడా పొందవచ్చు అనేది ఈ యొక్క విషయం ద్వారా మీకు ఇప్పటికి తెలిసి ఉండొచ్చు. సంపూర్ణంగా ఆరోగ్యం పొందాలంటే మరి ఏంటి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. ఆధ్యాత్మికమే పరమ ఆనందాన్ని, పరమ మహాభాగ్యాన్ని ఇస్తుంది. ఇది గుర్తుంచుకోండి. మరి మీ దీని గురించి ఆధ్యాత్మికం మీకు నచ్చిన ఏదైనా ఛానల్ని మీరు ద్వారా జ్ఞానం వినండి. వేదాలు, శాస్త్రాలు సనాతన ధర్మానికి ప్రామాణికాలుగా ఉన్నవి. మరి రామాయణ, భారత భాగవతం దానిలో ఉన్నటువంటి పాజిటివ్ని ధారణ చేస్తూ వింటూ ఆలోచిస్తూ ఉన్నట్లయితే మీలో మార్పులు అనేది వస్తూ ఉంటాయి, వ్యతిరేక భావాలు తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి సదా సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. అచ్చా పరం శాంతి. ఇంకా దీని గురించి ఇంకా బేహద్దులో ఆలోచించాలి అంటే బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో అనంతమైన జ్ఞానము వీడియోలు రూపంలో ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చూడండి. మీకు ఏ టాపిక్ గురించి రావాలో టైప్ చేస్తే ఆ టాపిక్లో బాపూజీ చెప్పింది కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి, ఓపెన్ అవుతాయి వీడియోలు. అచ్చా నమస్తే, పరం శాంతి, ధన్యవాదాలు. బేహదికే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.